నాగిని స్టెప్ ఎందుకు వచ్చిందిరా అంటే పక్కన చదువు. ఒక్క నిమిషం, యాక్చువల్లీ వేదిక మీద వచ్చిన వాళ్ళు మాత్రమే మాట్లాడడం కాదు, మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడే అవకాశం ఉండాలి. కాకపోతే అంతమందిని మనం కవర్ చేయం కాబట్టి కొంచెం గ్రౌండ్ లోకి మైక్ తీసుకెళ్ళాలి. నా కోసం ఒకసారి మైక్ తీసుకెళ్ళనమ్మా. సో ఎస్, అక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈగల్ ట్రైలర్ ఎలా అనిపించింది? సో అదే మీరు మైక్ లో చెప్పండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈగల్ మూవీ గురించి ఎవరు మాట్లాడతారు చెప్పండి, ఎవరు గురించి మాట్లాడతారా? సూపర్ సూపర్ సూపర్. మీరు మైక్ ఇస్తే ఎవరైనా మాట్లాడతారు, మైక్ ఇవ్వండి. సూపర్ 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 బ్లాక్ బస్టర్. ఇంకెవరు మాట్లాడతారా? ఓకే, ఒక్కొక్కరిగా మాట్లాడండి. ముందుగా రాజయ్య గారికి హ్యాపీ బర్త్డే. ఈగల్ ట్రైలర్ సూపర్ 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 కిక్. సో ఈగల్ సినిమాలో రవితేజ గారి లుక్ ఎలా ఉంది? ఆ యూనో ఆ పంచ, ఆ గన్, ఆ గెడ్డం ఎట్లుంది? సూపర్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు మాట్లాడతారా? మాట్లాడతారా అనొద్దు, మైక్ ఇస్తే మళ్ళీ వెనక్కి రాదు, ఎలాగో మాట్లాడుతూనే ఉంటారు. హలో, నా పేరు కింగ్, హైదరాబాద్ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు మా మహారాజా. సరే, ఒక డైలాగ్ చెప్తా, ఒక డైలాగ్. 10 రూపాయలు ఉన్నాడు ఎవడైనా మార్కెట్ లో కత్తి ఉంటాడు, కానీ ఆ కత్తి వాడే ధైర్యం మార్కెట్ లో కూడా అమ్మరు. తెలిసిగా ట్రీజర్ అయితే మొత్తం బుర్రా పాడు బురాన్ ఉందంటున్నా. నీ పేరు? ఓకే, నెక్స్ట్. సో రవితేజ గారి సినిమాల్లో డైలాగ్స్ అట్లుంటాయి, మనం ప్రతి ప్రతి సందర్భానికి మనం వాడుతూనే ఉండొచ్చు అనమాట. రెడీ, నెక్స్ట్. హాయ్ కావయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ రవితేజ గారు వెరీ హ్యాపీ బర్త్డే. ఐ నీడ్ టు ఎంకరేజ్ టు సెలబ్రేట్ మోర్ అండ్ మోర్. అండ్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఫ్యాంటాస్టిక్ అండ్ క్లాసిక్. అండ్ వన్ మోర్ డైలాగ్ ఫ్రమ్ ఏ మొత్తం ఇంగ్లీష్ లోనే చెప్తున్నాడు ఈ అబ్బాయి. తెలుగు తెలుగు రాదు? తెలుగు. ఓకే, ప్లీజ్ తెలుగు. కెన్ యూ ప్లీజ్? బస్ అంటే బస్ పాస్ కాదు, ఎవడు పడితే వాడు వాడుకోవడానికి బై బర్త్ నుంచి ఉంటాడు ఉండాలి. ఇందక్కడ నుంచి అబ్బాయి ఇంగ్లీష్ లోనే మాట్లాడాడు, ఇప్పుడు ఈ డైలాగ్ ఇంగ్లీష్ లో చెప్తాడు అబ్బాయి, చెప్పు. అందులో ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ ఎంచుకున్నాడు, మాసు బస్ పాస్. సార్, రవితేజ గారు ఇక్కడికి రాకపోయినా ఎంతో మంది రవితేజ గారిని మేము తెచ్చేసాం అనమాట. నా చేతిలో కనిపిస్తున్నారా ఈగల్ అవతార్ రవితేజ గారు? ఏదో ఒక్కసారి ఒక్కసారి. సో ప్రతి అభిమానిలో రవితేజ ఉంటారు. సో ఎస్, ఇవాళ ఇవాళ ఈ గ్రౌండ్ అంతా రవితేజ గారులతో నిండిపోయిందేమో అనిపిస్తుంది అనమాట. సో ఎస్, మీకు ఒక సర్ప్రైజ్. మీరందరూ అభిమానించే హీరో కనిపిస్తారేమో అనుకుంటున్నాను నేను. అంతేనా? రెడీయా సర్ప్రైజ్ కోసం? ఆయన కనపడగానే చెప్దాం విషయస్ మనం. ఓకే, సో ఎస్, మరి ఇవాళ మాస్ మహారాజా రవితేజ గారి పుట్టినరోజు సందర్భంగా సో ఇవాళ ఈగల్ సాంగ్ ని లాంచ్ చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే అభిమానుల సమక్షంలో ఇవాళ ఇంత గ్రాండ్ గా మనం అభిమానించే మన మాస్ మహారాజా పుట్టినరోజు సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుంటున్నాం. మరి ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా మీరందరూ ఎంతగానో అభిమానించే సో మీ మా మన హీరో సో మాస్ మహారాజా గారు ఇంకాసేపట్లో మనతో పాటు లైవ్ లో జాయిన్ అవ్వబోతున్నారు. ప్లే చేయడానికి కాదు, డైరెక్ట్ కనెక్షన్ అది లైవ్ లో. ఆయన అక్కడి నుంచి మీతో లైవ్ లో కనెక్ట్ అవుదామని అనుకుంటున్నారు. ఇట్ విల్ టేక్ కొంచెం టైం అంతే, అది మేము ప్రీ రికార్డ్ చేసింది కాదు. సో వారే హలో. ఎవరు మాట్లాడేది?
అదే ఏదందరూ ఒకసారి పెట్టుకోండి, పెట్టుకోవాలి. నేనంటే నా సగం మేకప్ పోతుందేమో అన్న భయంతో పెట్టుకోవట్లేదు. మీకేమైందయ్యా? తీసిన తర్వాత మళ్ళీ మీరు నన్ను గుర్తుపడతారో లేదో అని భయంతో పెట్టుకోవట్లేదు నేను. ఏదో ఒకసారి అందరూ అందరూ పెట్టుకోవాలి. సో రవితేజ గారు అభిమానులందరూ, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ వేర్ దిస్ మాస్క్, ఈ గర్ల్ రవితేజాస్ మాస్క్. అదో వివేక్ గారు ఫస్ట్ పెట్టుకోవడం జరిగింది. అమేజింగ్ వివేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ ఎస్, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ ప్లీజ్ వేర్ ద మాస్క్. అందరినీ నేను కోరుకుంటున్నాను మాస్క్ వేసుకోండి. ఒక నిమిషం ఫోటో నేను చెప్తాను, కెమెరా మూవ్ అవ్వగానే అప్పుడు తీద్దరు. అందరూ అందరు ఒక్కసారి ఇక్కడ కూడా ఇక్కడ ఫోకస్ చేయండి అమ్మా వివేక్ గారు. రవితేజ గారికి ఒక ప్రత్యేకమైన స్టైల్ అండ్ శైలి ఉంటుంది. సో స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ తో ఆయన ఆల్వేస్ ముందుకు నడుస్తూ ఉంటారు. అందుకనే రవితేజ గారి అభిమానులు కూడా అంతే ఉంటారు, అంతే స్ట్రైట్ గా ఉంటారు. అండ్ ఎస్, ఏదైనా ముఖం మీద చెప్తూ ఉంటారు, అది బాగున్నా బాగాలేకపోయినా కూడా. అలాంటి వ్యక్తి అన్నమాట చాలా అరుదుగా దొరుకుతూ ఉంటారు. మరి అటువంటి వ్యక్తి రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అని చెప్పాలి. ఎంతో మందికి ఆయన ఉండే తీరు ఎంతో మందికి ఆదర్శదాయకం. అండ్ ఇవాళ మాస్ మహారాజా రవితేజ గారి పుట్టినరోజు సందర్భంగా ఫెబ్ 9th మనందరినీ ఆకట్టుకోబోతున్న ఈ గర్ల్ చిత్రానికి సంబంధించిన సాంగ్ లాంచ్ తో పాటు అభిమానించే అభిమానుల సమక్షంలో, వారి గుండె చప్పుడు సమక్షంలో ఇవాళ మాస్ మహారాజా రవితేజ బర్త్డే సెలబ్రేషన్స్ అనేది అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి హూఎవర్ లైక్ ఇక్కడికి వచ్చి అభిమానులందరికీ కూడా మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో ఎస్, ప్రతి డైలాగ్ రవితేజ గారి ప్రతి డైలాగ్ మనం మర్చిపోలేము. ఆయన చెప్పే విధానం కానీ లేకపోతే వాటిని మనం ఓన్ చేసుకున్న విధానం కానీ ఎప్పటికీ అలానే ఉంటుందని చెప్పాలి. చంటిగాడు లోకల్ కానీ, ఇడియట్ సినిమాలో, అండ్ మాస్ తో పెట్టుకుంటే మడతడిపోద్ది కానీ, సో ఇలా వెంకీ సినిమా కానీ, విక్రమార్కుడు కానీ, ఎన్నో అద్భుతమైన చిత్రాలు, రీసెంట్ గా వచ్చిన ధమాకా, రాబోతున్న ఈగల్, సో ఇలా ఎన్నో మాస్ యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ మనందరికీ అందించారు. అలాగే మాస్ క్రౌడ్ తో పాటు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అంటూ ఆయన మంచి సినిమాలు కూడా మనకి ఇంకా అంటే ఫీల్ గుడ్ ఫిల్మ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ కాకపోతే మాస్ అంటే మాసే, మరి మాస్ మహారాజా అని అందుకే పేరు వచ్చింది. ఇప్పుడు కూడా ఫుల్ ప్లెజ్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో మన ముందుకు రాబోతున్నారు మన మాస్ మహారాజా, ఆ పేరే ఈగల్. సో ఫెబ్ 9th కోసం మనమందరం ఈగల్ వెయిట్ చేస్తూ ఉన్నాం. మాస్ మహారాజా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, సక్సెస్ఫుల్ బ్లాక్ బాస్ట్ చిత్రాలు అన్ని మనకు అందించాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాము. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు మాస్ మహారాజా అభిమానులు సో డెఫినెట్ గా చెప్పింది వింటూ ఉంటారని. థ్యాంక్ యూ సో మచ్. ఈలోపు మనం మైక్ పంపించండి, మైక్ ఇవ్వండి, అక్కడ మాట్లాడతారు వాళ్ళు, ఇవ్వండి. కిసికో తీసియనా మాపన్. ఓకే, సో మాస్ మహారాజాలో మీకు బాగా నచ్చింది అండ్ మాస్ మహారాజా మనకి ఇచ్చిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటి చెప్పాలి. సో మైక్ అటు ఇవ్వండి, మైక్ ఎవరొక్కరికి ఇవ్వండి అమ్మా, ఇవ్వండి అక్కడ ఇవ్వండి, ఇవ్వండి అక్కడే ఇవ్వండి, వాళ్ళు మాట్లాడతారుగా అక్కడ, వాళ్ళకి ఇవ్వండి. విక్రమార్కుడు అక్కడే ఇవ్వండి, చెప్పండి. సో విక్రమార్కుడు సినిమా బాగా ఇష్టమా మీకు? చాలా ఇష్టం అండి. అలాగే ఆ డైలాగ్ గుర్తుందా, నా మూతి మీద మీసం అలా? ఒక నిమిషం మేడం చెప్పండి. మేము జనసేన ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. అలాగే జై జనసేన, నేను ఒకటి పవన్ కళ్యాణ్ గారి గారి సాంగ్ రాశాను, ఆ సాంగ్ ఇప్పుడు నేను ఒకసారి పాడవచ్చా? దీన్ని నేను ఎలా చేద్దాం అనుకున్నాను అంటే, ఒక్క నిమిషం, రవితేజ గారు లైన్ లోకి వస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా పాడొచ్చు మీరు తర్వాత ఇద్దాం. ఓకే ఓకే, వస్తున్నారు వస్తున్నారు, మాస్ మహారాజా వస్తున్నారు. అమ్మా
థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ మీ సెలబ్రేషన్ అయినా షూటింగ్ మూలంగా థ్యాంక్ యూ సో మచ్. చూసారు మీరు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు కలుద్దాం నేను హైదరాబాద్ రాగానే కలుద్దాం అందరం మళ్ళీ ఓకే థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను హైదరాబాద్ రాగానే కలుద్దాం ఓకే థ్యాంక్ యూ అబ్బాయి థ్యాంక్ యూ ఇంకా ఇంతకంటే ఇంకేంటబ్బాయి మీ అందరికీ చేతులు పెట్టి దండం పెడుతున్నా థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ ఎంజాయ్ సెలబ్రేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మాస్ మహారాజా రవితేజ గారు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు మాస్ మహారాజా రవితేజ గారు. సో యస్ మీ అందరితో లైవ్ లో ఆయన కనెక్ట్ అవ్వడం జరిగింది సో మీ విషెస్ ని ఆయన లైవ్ త్రూ తీసుకోవడం జరిగింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారి అభిమానులందరికీ. మరి ఇప్పుడు మన మాస్ మహారాజా రవితేజ గారి పుట్టినరోజు కాబట్టి కేక్ కటింగ్ లోకి వెళ్ళిపోదాం. సో ఐ రిక్వెస్ట్ ఈగల్ చిత్రాన్ని మనందరికీ అందించబోతున్న ధమాకాతో 100 crores ని 100 crores సినిమాని మనందరికీ అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్ గారిని వేదింద్రాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్ కుజబల్ల గారిని వేదింద్రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇలాగే ఈగల్ సినిమాకి ఇప్పుడే మనం పాట విన్నాం, ఒక రేంజ్ లో ఉంది కదా, మరి ఇలాంటి పాటల్ని అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని మనకు అందిస్తున్న దేవ్ జండ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ రవితేజ గారితో అందంగా జత కట్టబోతున్న, ఆల్రెడీ కట్టారు ఆవిడ, ఫెబ్ 9th మన ముందుకు వచ్చేస్తుంది ఆ సినిమా. కావ్య థాపర్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. కావ్య థాపర్ ని వేదిమిద్రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఈగల్ టీమ్ ఐ రిక్వెస్ట్ వేదిమిద్రాసంగా స్వాగతిస్తున్నాము. నేను మాస్ మహారాజా అంటాను, మీరు హ్యాపీ బర్త్డే అని చెప్పండి. సో అబ్బా చాలా బాగున్నారు అబ్బా రవితేజ గారు అభిమానులందరూ. ఐ రిక్వెస్ట్ మీరు ప్రతి ఈవెంట్ లో, రవితేజ గారు ప్రతి ఈవెంట్ లో ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఒక్క 5 చాలు. తిరుగులేని మహారాజుల మాస్ మహారాజా నిలిచి ఎన్నో బ్లాక్ బస్టర్స్ మనందరికీ అందించడం జరిగింది. సో యస్ మరి ఇప్పుడు వివేక్ గారిని, కావ్య అండ్ డేజర్ని, ఈగల్ టీమ్ అందరినీ కూడా ఒక్క నిమిషం కొంచెం వాల్యూమ్ తగ్గించండి, అబిట్ కొంచెం వాల్యూమ్ తగ్గించండి కొంచెం, ఓకే థ్యాంక్ యూ. సో యస్ నేను మాస్ మహారాజా అంటా మీరందరూ హ్యాపీ బర్త్డే అంటే కేక్ కట్ చేద్దాం. రెడీయా రెడీయా ఓకే రెడీ మాస్ మహారాజా వివేక్ గారిని కొంచెం ముందుకు రానివ్వండి. ఎస్ ఎస్ అక్కడ రవితేజ గారు కూడా కనిపిస్తున్నారు కదా, కానీ కట్అవుట్ లో కనిపిస్తున్నారు. యా వన్స్ అగైన్ ఆ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, హ్యాపీ బర్త్డే మాస్ మహారాజా రవితేజ. ఒక్క నిమిషం జరగండమ్మా, కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేక్ కట్ చేశారు, సరే హ్యాపీ బర్త్డే సాంగ్ పాడట్లేదు ఎవరు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు రవితేజ అన్నా, హ్యాపీ బర్త్డే టు రవితేజ, హ్యాపీ బర్త్డే టు రవితేజ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే రవితేజ.
అభిమానులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి, ఈ సెలబ్రేషన్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఈగల్ మన మాస్ మహారాజా ఈగల్ తో వస్తున్నారు, సో దాన్ని కూడా మనం బ్రహ్మరథం పట్టి 100 కోట్లు బ్రేక్ చేసి 200 కోట్లలోకి తీసుకెళ్దాము. సో ఈ సెలబ్రేషన్స్ లో కలుసుకుందాం మళ్ళీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక ఒక ఫోటో కోసం ప్లీజ్ ఎవ్రీబడి టుగెదర్ వన్స్ లెట్స్ విష్ రవితేజ గారు వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ అ వెరీ హ్యాపీ బర్త్డే. 3, 2, 1 హ్యాపీ బర్త్డే. సో థ్యాంక్ యూ కావ్య, థ్యాంక్ యూ వివేకారు, థ్యాంక్ యూ జగ, థ్యాంక్ యూ అభిమానులందరికీ, థ్యాంక్స్ టు శ్రేయాస్ మీడియా, థ్యాంక్ యూ హరి, దిస్ ఇస్ గీతాభగ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.